ముఖ్యమంత్రి ప్రధానాలయ పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ చిత్రంతో పాటు కారు గుర్తు, ప్రభుత్వ పథకాలు, ఇతర బొమ్మలు చెక్కడంపై వివాదం చెలరేగుతోంది. ఈ బొమ్మలను పరిశీలించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కొండపైన ప్రధానాలయం ముందే ధర్నాకు దిగారు. కేసీఆర్ కారు గుర్తు బొమ్మలు తొలగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. వేల కోట్ల రూపాయలతో పూర్తిగా కృష్ణశిలతో రూపొందుతోన్న యాదాద్రి ప్రధాన ఆలయం స్తంభాలపై సీఎం కేసీఆర్ ఫోటోతో పాటు హరితహారం, కేసీఆర్ కిట్, కారు గుర్తును కూడా యాదాద్రి స్తంభంపై చెక్కారు శిల్పులు. యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న అష్టభుజి ప్రాకారంలోని స్తంభాలకు ఈ చిత్రాలను రూపొందించారు. తెలంగాణ సర్కార్ చిహ్నం, చార్మినార్ లాంటివి కూడా స్తంభాలపై చెక్కారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు రాజకీయ అంశాల చిత్రాలు కూడా రాతి స్తంభాలపై ఉన్నాయి. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మహాత్మాగాంధీ బొమ్మలను కూడా చెక్కారు. చరిత్ర, సంస్కృతి అంశాలు రేపటి తరాలకు తెలియజేయడానికి శిలలపై చెక్కడం ఆనవాయితీ. అయితే రాజకీయ నేతలు ప్రభుత్వ పథకాలు, పార్టీ గుర్తులు ఆలయ స్తంభాలపై చెక్కడం ఏంటని మండిపడుతున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. రాతి స్తంభాలపై కేసీఆర్ కారు గుర్తు, కేసీఆర్ కిట్, హరితహారం బొమ్మలను చెక్కడాన్ని ఖండించారు బీజేపీ ఆలేరు నియోజకవర్గ నాయకురాలు బండ్రు శోభారాణి. మధ్యాహ్నం కొండపైన రాతి స్తంభాలపై చెక్కిన బొమ్మలను వేర్వేరుగా పరిశీలించారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. తెలంగాణ తిరుమలగా రూపొందుతోన్న యాదాద్రి ఆలయంపై కేసీఆర్ బొమ్మ చెక్కడం కేసీఆర్ నియంత పోకళ్లకు, నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు నేతలు. అతీతంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రాంత ప్రజలుగా కేసీఆర్ గారి చర్యల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలే ముక్కున వేలేసుకునే విధంగా కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు పునర్నిర్మాణము పునర్నిర్మాణం అంటే అభివృద్ధి అనుకుంటా ఉన్నాం, కానీ కేసీఆర్ గారి చరిత్రను ఇవాళ శిలల మీద చెక్కించుకోబడుతున్నాయి, లిఖించబడుతున్నాయని మేము అనుకోలేదు. కేసీఆర్ గారికి ఎంత అహంకారం ఉంటే ఆయన బొమ్మల్ని ఇవాళ ఆలయ ప్రాంగణంలో చెక్కించబడతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పునర్నిర్మాణం చేస్తాంటే అన్ని పార్టీల వాళ్ళు స్వాగతించడం, అభివృద్ధికి అందరం సహకరించడం, కానీ అలా చేస్తున్నటువంటి నియంత పోకడ, కనీసం ఆ రోజులు సామంత రాజులు కూడా ఎవరి ఫోటోలు కానీ వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి వాటి సంబంధించినటువంటి ఫోటోలు ఏ చరిత్రలో ఎక్కడో లేవు. ఆలయంలో అతని ఫోటో పెట్టుకోవడం ఇది రాజ్యాంగ విరుద్ధం, ఒక నియంత పోకడ. రాతి స్తంభాలపై చెక్కిన కేసీఆర్ కారు గుర్తు, ప్రభుత్వ పథకాల బొమ్మలను వెంటనే తొలగించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ఇటు హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కూడా పొలిటికల్ బొమ్మలపై మండిపడ్డారు.